హాయ్ హలో, ఎలా ఉన్నారండి అందరూ? సూపర్ కదా, నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి టైం 6:15 అయిందనమాట. సో వెంకట ఆఫీస్ నుంచి వచ్చారు. రావడం రావడం ఏంటి అని అంటే, పైన ఫ్లోర్స్లో కింద ఎవరు ఉండరు కదా, సో అందుకోసం అని చెప్పేసి లైట్స్ అన్నీ ఆఫ్ ఆన్ చేసుకుంటూ వస్తారనమాట. ఈవినింగ్ టైం కదా, సో కొన్ని లైట్స్ వెలగట్లేదు. సో అందుకే నేను బయటకు వెళ్ళేసి అవి కూడా ఆన్ చేసేసి వస్తున్నానమాట ఇప్పుడైతే. సో యాక్చువల్లీ ఏంటి అని అంటే, నిన్న ఫస్ట్ తారీఖు కదండి, సో ఇవాళ సెకండ్ అనమాట. సో ఫస్ట్ తారీఖు సెకండ్ తారీఖు మాకు తెలుసులే, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి అంటున్నారు కదా. ఏం లేదండి, సో సాధారణంగా మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా చేసే పని అండి. ఫస్ట్ తారీఖు రాగానే ఫస్ట్ చేసే పని ఏంటి అని అంటే, సో పచారి కొట్టుకెళ్ళి నెలకి సరిపడిన సామాను కొనుక్కొని తెచ్చుకోవడం. సో ఫస్ట్ ఈ పని మనం ఎందుకు చేస్తాం చెప్పండి? ఎందుకనంటే ప్రతి ఇళ్ళలు వాళ్ళ ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరి యొక్క కడుపు నింపే బాధ్యత ఆమె తీసుకుంటుంది కాబట్టి, ఎవరికీ కూడా నెల మధ్యలో కానీ నెల చివరిన కూడా ఎలాంటి ఇబ్బంది రాకూడదు అన్న ఉద్దేశంతో నెలకి సరిపడ్డ ముందుగా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటుంది అన్నమాట. ఆ తర్వాత మిగిలిన డబ్బులతో మాత్రమే మన అవసరాలైనా అలవాట్లైనా ఏదైనా చేస్తాం. సో ఇది మధ్యతరగతి మెంటాలిటీ కదండి. సో నాకు చాలా హ్యాపీ అండి, ఐఎమ్ వెరీ ప్రౌడ్. నేను ఒక మిడిల్ క్లాస్లో పుట్టిన అమ్మాయిని అని చెప్పుకోవడానికి నేను గర్వంగా ఫీల్ అవుతాను అన్నమాట. సో రాగానే వెంకట్ టీ అడుగుతారండి, సో అందుకోసం అనేసి టీ పెడుతున్నాను. ఇక్కడ ఏంటి అని అంటే, నేను గిన్నెలు అవన్నీ చాలా వరకు నేను యూజ్ చేసేవే ఇండియా నుంచి తెచ్చేసుకున్నాను అనమాట. సో అక్కడ వదిలేసిన వేస్ట్ కదా, మళ్ళీ ఇక్కడ కొనాల్సి వస్తుంది అని చెప్పేసి. సో ఈ గిన్నెలు ఇవన్నీ ఏంటి అని అంటే, ఇక్కడ గ్యాస్ ఫ్లేమ్ అనేది హీట్ ఎక్కువ ఉంటుందండి. ఎంత మినిమంలో పెట్టినా కానీ అది కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట. నేను అక్కడ యూజ్ చేసే గిన్నెలు తీసుకొచ్చాను కదా, సో అవి పొయ్యి మీద పెట్టగానే వేడికి మాడిపోతాయి అనమాట. అంటే సో మీడియం నుంచి హై గేజ్ ఉన్నటువంటి గిన్నెలు మాత్రమే ఈ పొయ్యల మీద పనిచేస్తాయి. అవి నాకు ఇక్కడికి వచ్చాక రియలైజ్ అయ్యాను. సో ఇవి టీ గిన్నెలు లాంటివి ఏమైనా పెట్టాను అనుకోండి, సో ఫుల్గా మాడిపోతాయి అనమాట ఒక్కసారికి. మళ్ళీ రెండోసారి మూడోసారి వాడకల్లా. ఇండియాలో ఉన్నప్పుడైతే 2 టైమ్స్ కూడా వాడేదాన్ని నేను గిన్నె, టీ గిన్నెని అట్లనే పక్కన పెట్టి ఎవరైనా వస్తారు అంటే, సో మధ్యాహ్నం కానీ సాయంత్రం అవసరం అవుతుంది అని చెప్పేసి. కానీ ఇక్కడ 1 టైంకే అనమాట. సో మాడడం ఎలా ఉన్నా తర్వాత వదిలించేటప్పుడు మనం దాన్ని గీకి 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 రుద్దాల్సి ఉంటుంది చూడండి, సో అప్పుడు చొక్కాగా అనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఈరోజు అయితే నేను టీలో ఈ ఆరెంజెస్ తొక్కలు ఉన్నాయి కదండి, అవి వేసేసాను. సో రెగ్యులర్గా ఏదో ఒక చేంజ్ అయితే చేస్తూనే ఉంటానండి, ఒకటే అయితే ఎప్పుడు పెట్టను అనమాట. సో చేతికి ఏది దొరికితే అది వేస్తూనే ఉంటాను. ఇండియాలో ఉన్నప్పుడైతే మనకి రెగ్యులర్గా తులసి పుదీనా ఇవన్నీ ఉంటూనే ఉండేవి, ఇక్కడైతే కొంచెం తులసి ఇలాంటివి దొరకవు కానీ పుదీనా ఉన్నప్పుడు పుదీనా వేస్తాను. సో అలా మారుస్తూనే ఉంటాను అనమాట, ఏదో ఒకటి మార్చి పెడుతూనే ఉంటాను. అలా చేయడం వల్ల కొంచెం ఈవినింగ్ టైంలో ఇలాంటి టైంలో అయితే కొంచెం రిఫ్రెష్ అవుతుందండి బాడీ కూడా, బాడీ మైండ్ కొంచెం రిఫ్రెష్మెంట్ ఉంటాయి. సో ఇప్పుడు ఆరెంజ్ చేస్తాను కదండి, చాలా మంచి స్మెల్ వస్తూ ఉంది లైట్గా అనమాట, మరీ డార్క్గా కాకుండా లైట్గా ఫ్లేవర్ వస్తూ చాలా బాగుంది టీ అయితే. సో నార్మల్గానే చేస్తానండి, దీనికోసం ముందుగా ప్రిపరేషన్ ముందుగా ఆలోచించి ముందు చేయడం అట్లా ఏమి ఉండదు. సో ఏది అవైలబిలిటీ ఉంటే దాన్ని బట్టి అది చేస్తూ ఉంటాను అనమాట. సో ఇక్కడ ఈ టీ గిన్నెలో ఇది ఉంది కదండి తుక్కుని, కొంచెం వాటర్ వేసి పక్కన పెట్టేస్తాను. దీన్ని ఈవినింగ్లో మేడం మీదకి వెళ్ళినప్పుడు పైకి, యాక్చువల్లీ రోజు వాకింగ్ వెళ్తామన్నమాట పైకి, సో వెళ్ళినప్పుడు మొక్కలకి వేస్తాను అనమాట. ఎందుకంటే ఇక్కడ సాయిల్ మంచిది ఉండదు, ఓన్లీ ఇసుకే ఉంటుంది, దాంట్లో మట్టి అనేది ఉండదు అనమాట. సో అందుకోసం అనేసి ఇలా పైనుంచి ఇలా టీ పొడి మన కూరగాయల తుక్కు అవన్నీ వేసిస్తూ ఉంటాను. సో అవి మీకు పైకి వెళ్ళినప్పుడు చూపిస్తానండి. న్యాచురల్గా ఉండాలి కాబట్టి ఇప్పుడు కూడా నేను టీ కప్స్లో కాకుండా గ్లాస్లోనే వేస్తున్నామండి. మేము గ్లాస్లో తాగడానికి ప్రిఫర్ చేస్తాం. సో ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు వాళ్ళ కంపెనీ ఇవ్వాలి కాబట్టి, సో మర్యాద కోసం అని చెప్పేసి వాళ్ళతో పాటు కప్స్లో తాగుతాం తప్ప నార్మల్గా అయితే ఇలాంటి గ్లాసెస్లోనే తాగుతామండి. సో ఇవే బాగుంటాయి అన్నమాట పట్టుకోవడానికి, అది కొంచెం వేడిగా ఉంటుంది కదా, ఆ గ్రిప్ ఉంటుంది బాగుంటుంది. సో కాబట్టి నేను స్టీల్ కప్స్ యూజ్ చేస్తాను. అండ్ స్నాక్స్ ఉన్నాయి కదా, సో ఒక్కొక్కసారి ఇట్లా రస్కులు వాడతాను, అంటే రెగ్యులర్గా అవే అని కాదనమాట. సో ఇక్కడైతే బేకరీ ఐటమ్స్ అవి బాగా దొరుకుతాయండి, రెడీమేడ్గా కూడా దొరుకుతాయి. అండ్ వెంకట్ వాళ్ళ కలీగ్స్ అవి కూడా పంపిస్తూ ఉంటారనమాట. సో అవి చాలా బాగుంటాయి, అవి కూడా మేము స్నాక్స్లో యూజ్ చేస్తూ ఉంటామన్నమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది కొంచెం స్వీట్ కైండ్ ఆఫ్ అనమాట, స్వీట్ లాగా ఉంటుంది, మరీ ఎక్కువ స్వీట్ ఉండదు. సో లోపల అయితే అంటే క్రీమీ స్ట్రక్చర్ తోటి కొంచెం లైట్గా ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి హాట్ అన్నమాట, దీని లోపల ఏంటి అని అంటే
చీజ్ ఉంటుందండి, చీజ్ ప్లస్ ఆలివ్స్ ఉంటాయన్నమాట. సో ఆలివ్స్ తోటి ఉంటుంది, కొంచెం సాల్టీగా ఉంటుందన్నమాట. సో స్నాక్ టైంలో, టీ టైంలో ఇవి చాలా బాగుంటాయి. సో అంటే ఫస్ట్లో అలవాట్లేదు, కొంచెం ఫస్ట్ తిన్నప్పుడు కొంచెం ఏదోలా అనిపిస్తుంది కానీ టేస్ట్ తినే కొద్ది ఇవి కూడా చాలా బాగా అనిపిస్తాయి అన్నమాట. ఇవి ఇక్కడ ఇక్కడ స్పెషల్స్ అనమాట, మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను. సో ఇవి కూడా స్నాక్ ఐటమ్స్ యూస్ చేస్తూ ఉంటామన్నమాట అప్పుడప్పుడు. సో ఈరోజు ఈవినింగ్ ప్లాన్ ఏంటి అని అంటే పచారీ షాప్కి వెళ్ళి నెలకి సరిపడ్డ సామాన్లు తెచ్చుకోవడం అనమాట. సో ఇక్కడ షాపింగ్ ఎలా ఉంటుంది, నేను ఏమేమి కొంటాను, అండ్ ప్రైసెస్ కంపారిజన్ ఎలా ఉంది ఏంటి, అండ్ మార్కెట్లో ఏమేమి అవైలబుల్ ఉంటాయి అన్నీ కూడా నేను సరదాగా మీతో షేర్ చేసేసుకుందాం అనుకుంటున్నానండి. సో సంథింగ్ డిఫరెంట్ అనమాట, అంటే కొంచెం ఎంతో కొంత ఆ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది మీకు. సో డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మేము టీ తాగేటప్పుడు ఏముందండి, యాక్చువల్లీ ఇంక మేము ఇద్దరమే ఉంటాం కదా మాట్లాడుకోవడానికి, ఫోన్స్ ఎవరెవరు చేశారు, అమ్మాయి ఏం మాట్లాడింది, అబ్బాయి ఏం మాట్లాడారు, ఊరు నుంచి ఎవరు చేశారు, ఏం జరిగింది. సో ఇలా కొంచెం సేపు మాట్లాడుకుంటాం అనమాట ఇద్దరము. సో ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత ఇక రెడీ అయ్యేసి షాపింగ్ బయలుదేరాము. ఇంకా ఆల్మోస్ట్ మేము బయలుదేరేసరికి 7:30 అట్లా అయిందనమాట. సో ఇక్కడైతే ఇబ్బంది ఏమి ఉండదండి, నైట్ లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది, డే టైం ఎక్కువ ఎండ ఉంటుంది కాబట్టి ఎక్కువగా వీళ్ళంతా రోడ్ల మీద ఎక్కువ నైట్ టైమే బాగా తిరుగుతూ ఉంటారు అనమాట. ఇవి వెంకట్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చానమాట. సో ఈ మన డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి ఖర్జూరము, సో డేట్స్ అనేవి అవి ఇప్పుడే కొంచెం ముగ్గుతూ ఉంటాయి అనమాట. సో ఫ్రూట్స్ కింద తయారవుతాయి, ఇవి డ్రై అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అవుతాయి కదా. సో ఇప్పుడైతే ఇవి ఫ్రూట్స్ అనమాట. సో చాలా అంటే చాలా బాగుంటాయండి, తని పల్ప్ తోటి చాలా బాగుంటాయి అనమాట. నాకైతే చాలా ఇష్టం అండి, అందుకని వెంకట్ తీసుకొస్తారు. యాక్చువల్లీ ఏంటి అని అంటే లోకల్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఆఫీసులు వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళకి జనరల్గానే ఆల్మోస్ట్ అందరికీ కూడా డేట్స్ చెట్లు అనేవి ఉంటూ ఉంటాయి. ఇప్పుడు సీజన్ కదండి, సో ఎవరో ఒకరు తీసుకొచ్చి ఆఫీసులో పెడుతూ ఉంటారు అనమాట, గుత్తులు గుత్తులు కింద కోసుకొచ్చి పెడుతూ ఉంటారట. సో అందుకని ఎవరికి నచ్చినవి వాళ్ళు తీసుకొచ్చుకుంటారు నా కోసం అని చెప్పేసి వెంకట్ తీసుకొచ్చారనమాట. సో నాకైతే చాలా ఇష్టము. సో మీకు ఎవరికైనా అవకాశం ఉంటే మాత్రం తప్పకుండా టేస్ట్ చూడండి, ఆ డేట్స్ ఫ్రూట్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ ఇందాక తీసి పక్కనకు పెట్టిన వాటర్ ఉంది కదండి, సో అవైతే మొక్కలకు వేస్తున్నాము. ఇదైతే గుమ్మం ముందు ఉన్నట్టు మనీ ప్లాంట్, ఇవైతే మేడ మీద ఉన్న చెట్లు అనమాట. ఇది ఇక్కడ ఒక చిన్న మనీ ప్లాంట్ ఉంది, అండ్ ఇది పచ్చిమిరపకాయ చెట్టు అండి, ఇది నేను వేయలేదు, మనం కూరగాయలు వేసినప్పుడు ఆ తుక్తో పాటు వచ్చేసింది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది వచ్చేసి కరివేరు చెట్టు అండి, అండి అన్నీ చనిపోయినాయి, ఓన్లీ కరివేరు చెట్టు ఒకటే ఉంది. అయితే ఏంటి తెలుసా, నేను తెచ్చినప్పుడు దానికి మొగ్గలు ఏమి లేవు అనమాట, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అది మొగ్గ వేయలేదు, అది ఏం కలర్ కూడా తెలియదు అనమాట. కాకపోతే బతికి ఉంది అంతే, ఇంకొంచెం ఎండలు తగ్గాక మళ్ళీ తీసుకొచ్చి ఆ పాట్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి, మళ్ళీ ఏదైనా పెడదాము అనుకుంటున్నాను. సో ఈరోజు షాపింగ్లో ఏమేమి కొనబోతున్నాము అండ్ ప్రైసెస్ ఎలా ఉండబోతున్నాయి, సో అక్కడికి ఇండియాకి ఇక్కడికి ఏంటి డిఫరెన్స్, సో ఇవన్నీ కూడా మాట్లాడేసుకుందామండి. షాపింగ్ చేస్తూ నేను మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేస్తూ ఉంటాను. సో మీన్ వైల్ ఫస్ట్ టైం మీరు వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి, ఆల్రెడీ మన ఫ్రెండ్స్ అయితే మాత్రం లైక్ కామెంట్ షేర్ తప్పకుండా చేయండి. సో వెల్కమ్ టు మై ఛానల్, దిస్ ఇస్ వాసవి శివరావు. సో ఇప్పుడు చూస్తున్నది మన ఇంటి దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత రోడ్ అనమాట. సో ఇది మార్కెట్ ప్లేసే, అటు ఇటు కూడా మొత్తం అన్ని షాప్సే ఉంటాయి. సో ఆఫ్టర్ లాంగ్ టైం 2 ఇయర్స్ తర్వాత నార్మల్ స్టేజ్కే వస్తూ ఉందన్నమాట. మా ఏరియా కూడా మంచిగా అన్ని షాప్స్ ఓపెన్ చేసి జనం అదంతా మంచి తిరుగుతున్నారు. సో ఇంకా బాగా ఉండాలనుకుంటున్నాను ఇంకా రాబోయే 2-3 నెలలు, అంటే ఈ సమ్మర్ అయిపోయిన తర్వాత. సో టూరిస్టులు కూడా బాగా వచ్చి వీళ్ళందరికీ ఫుల్గా బిజినెస్ అయ్యి హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నా రైట్ సైడ్స్ ఏమైతే ఉందో, ఇది గోల్డ్ సూక్ అనమాట. సో దీని లోపల అంటే అఫ్కోర్స్ బట్టలు కూడా ఉంటాయండి. సో ఎక్కువగా క్లోతింగ్ అండ్ గోల్డ్ షాప్స్ ఉంటాయన్నమాట. సో ఒకసారి ఆల్రెడీ నేను వీడియో చేశాను, ఇంకొకసారి మళ్ళీ ఎప్పుడైనా తీసుకెళ్తాను. అండ్ ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ ఊరు వదిలేసి బయటకు వచ్చేసామండి. సో ఇప్పుడు మనం వెళ్ళేది లూలు మార్కెట్కి అనమాట. ఆల్రెడీ మీకు మస్కట్ వెళ్ళినప్పుడు చూపించాను లూలు హైపర్ మార్కెట్స్ అని ఉంటాయి అని చెప్పేసి. ఇవన్నీ కూడా గల్ఫ్ రీజియన్లో మొత్తం ఆక్యుపై అయ్యి ఉంటాయన్నమాట. ఇవే చైన్, పెద్ద చైన్ మార్కెట్ రీటైల్ మార్కెట్స్ అనమాట. సో ఇది లూలు హైపర్ మార్కెట్ అండి. దీంట్లో హాఫ్ పార్ట్ ఏంటి అంటే ఇంటీరియర్కి అండ్ హోమ్ డెకర్కి సంబంధించిన స్టోర్ ఉంటుంది, అండ్ ఇంకొక 50% లోనే లూలు హైపర్ మార్కెట్
అనేది ఉంటుందన్నమాట. సో దీంట్లో చాలా అంటే చాలా 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 బాగుంటాయండి. ఇంటీరియర్స్ కానీ డెకరేటివ్ ఐటమ్స్ కానీ మంచి మంచి ఐడియాస్ ఉంటాయి. బెడ్రూమ్స్, కిచెన్స్, ఎవ్రీథింగ్ ఉంటాయన్నమాట. చాలా అంటే చాలా బాగుంటాయి. బట్ వాళ్ళు వీడియోస్ అలౌ చేయరన్నమాట. నేను 2-3 సార్లు వెళ్ళాను, చాలా ఎక్సలెంట్ ఉన్నాయన్నమాట. సో ఎందుకు అనంటే ఇక్కడ ఇల్లు బాగా కట్టుకుంటారండి. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్, ఎక్కువ మనీ ఇంటీరియర్కి అండ్ కంఫర్ట్స్కి బాగా స్పెండ్ చేస్తారన్నమాట. నేను వచ్చిన కాడి నుంచి గమనించిన విషయం అయితే ఇదే అనమాట. సో చాలా బాగుంటాయి ఇంటీరియర్, అయితే యూనిక్ ఉంటాయండి. ప్రపంచంలో ఉన్న అన్ని రకాల స్టైలిష్ ఐటమ్స్ అన్నీ కూడా మనకి అరబ్ కంట్రీస్లో దొరుకుతాయి అన్నమాట, అంత బాగుంటాయి. సో ఇప్పుడైతే మనం లూలులోకి ఎంటర్ అయిపోతున్నాము. సో ఇవాళ ఏంటి అని అంటే, ఇప్పుడు వీక్ మధ్యలో వచ్చాం కాబట్టి ఇంత మాత్రం మనం ఫ్రీగా ఉంది. అదే వీకెండ్స్ అంటే ఫ్రైడే సాటర్డే వచ్చినట్లయితే కంపల్సరీ ఫుల్ క్రౌడ్ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడైతే మనకి చక్కగా చూసుకోవడానికి చాలా బాగుంది. అండ్ ఇప్పుడు ఏంటి అని అంటే హాలిడే సీజన్ సేల్ నడుస్తూ ఉందన్నమాట లూలులో. సో కంప్లీట్ అన్ని ఐటమ్స్ మీద డిస్కౌంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎలక్ట్రికల్ గూడ్స్ సెక్షన్లో ఉన్నాము. సో టీవీల మీద, ఫ్రిడ్జ్ల మీద, వాషింగ్ మిషన్ల మీద, ల్యాప్టాప్స్, ఫోన్స్, ఇంక ఏది ఒక్కటి కాదండి, అన్ని ఐటమ్స్ మీద ఫుల్ డిస్కౌంట్ నడుస్తూ ఉంది అన్నమాట. సో యాక్చువల్లీ ఎప్పటి నుంచో లాస్ట్ 2-3 టైమ్స్ ఆఫర్స్ ఇచ్చినప్పుడల్లా వెంకట అడుగుతూ ఉంటారు అన్నమాట, టీవీ కొందామా అని చెప్పి. సో ఫస్ట్ సోనీ బ్రావియా రిలీజ్ చేసినప్పుడు ఎగబడి మరి కొన్నామన్నమాట టీవీ. ఇప్పుడు దాన్ని నీట్గా ప్యాక్ చేసి మంచం కింద పెట్టొచ్చాము. ఇప్పుడు మళ్ళీ మా ఇద్దరికి టీవీ ఎందుకు చెప్పండి. సో వెంకట్ ఎన్నిసార్లన్నా వద్దు అంటుంటాను అన్నమాట. సో వెంకట్కి ఇలాంటి రేడియోలు అంటే చాలా ఇష్టం అండి. సో నేను అక్కడ లేను అనుకుని కొనుక్కొచ్చేస్తారనమాట. ఆల్రెడీ సింగపూర్ నుంచి అండ్ యుఎస్ నుంచి కూడా ఇలాంటి ఫోన్లు, సారీ, రేడియోస్ పట్టుకొని వచ్చేసారు అనమాట. ఎక్కడెక్కడో పెట్టేసి వచ్చాను. అండ్ ట్రైపాడ్ ఒకటి కొందాం అనుకున్నాను. సో యాక్చువల్లీ హైట్ తక్కువ ఉందన్నమాట, కొంచెం హైట్ ఉండుంటే బాగుండేది లెంత్. ఇది చాలా చిన్నగా అనిపించింది, అందుకని సరే మళ్ళీ చూద్దామనేసి అది చూడలేదు. అండ్ ఇంకా రిమైనింగ్ అన్నీ ఉన్నాయి. అండ్ బ్లెండర్స్ ఒకటి చూసానండి, ఒక బ్లెండర్ ఏమైనా చూద్దామని. బట్ బ్లెండర్స్లో ఎక్కువ వెరైటీస్ లేవన్నమాట, 2-3 ఉన్నాయి. సో అవి కూడా కొంచెం హెవీగా అనిపించాయి, సో అందుకని తీసుకోలేదు. సో ఇది వచ్చేసి 2800 దాకా ఉంది, అంటే 14 రియాల్స్ ఉందన్నమాట. ప్రైసెస్ అయితే బాగున్నాయి, బట్ నాకు కావాల్సిన మోడల్ అయితే లేదు అనిపించింది. సో అందుకోసమనే చూడలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు అందరూ బాగా యూజ్ చేస్తున్నారు కదండి ఎయిర్ ఫ్రయర్ అని చెప్పేసి. సో అంటే దాని అడ్వాంటేజెస్ అవి చూసినప్పుడు బెనిఫిట్స్ బాగా అనిపిస్తుంది, బట్ దాన్ని యూజ్ చేయకపోతే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా వేస్ట్ అనిపిస్తుంది. నాకు ఆల్రెడీ అవేన్ ఏదైతే మనము కొని ఇంట్లో పెట్టుకుంటామో, సో దాన్ని చూసిన తర్వాత నాకు రియలైజ్ అయ్యానమాట. సో ఓన్లీ రీహీట్ చేసుకోవడానికి తప్ప దాన్ని ఎక్కువ వాడము. సో ఇలాంటివి కూడా ఫస్ట్లో స్టార్టింగ్లో అదని ఇదని ఏదో తీసి పెడుతుంటాము, వాళ్ళని చూసి బాగా మోటివేట్ అయిపోతూ ఉంటాము. బట్ లేటర్ ఆన్ మనకి అంత కంఫర్టబుల్గా అనిపించదు అది దాన్ని వాడడము. సో తీసి పక్కన పెట్టేసి వస్తూ ఉంటాం అనమాట. సో ఇలాంటివి కొంచెం ఏంటంటే మనల్ని రియలైజ్ అవ్వాలి, అంటే వాళ్ళని చూసి బాగున్నాయి కదా, ఇంకా బాగా బెటర్గా చేసుకోవచ్చు. అంటే వాళ్ళు చూపించేటప్పుడు అట్లనే ఉంటాయి, అంటే చేసుకుంటే మనకు కూడా బాగా ఉపయోగపడతాయి. కానీ మన వంటింటి అలవాట్లకి ఇలాంటివి అంతగా సెట్ అవ్వవేమో అని నా అభిప్రాయం అనమాట ఉంటుంది. నాకు తెలిసి మన ఇండియన్ కుకింగ్కి ఇలాంటి ఎలక్ట్రికల్ డివైసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ అంత కాంపాక్టబిలిటీ అనేది తక్కువ అని నా అభిప్రాయం అనమాట. చూద్దాము, ఫ్యూచర్లో తీసుకోవాల్సి వస్తే తీసుకుంటాను తప్పకుండా. బట్ ప్రస్తుతానికైతే నేను ఏమి కన్సర్న్ లేదన్నమాట దాని మీద. సో ఇది వచ్చేసి లూలులోనే ఇంటీరియర్ సెక్షన్ అనమాట. సో ఇక్కడంతా డెకరేటివ్ పీసెస్ అన్నీ ఉన్నాయి. ఇవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ వెంకట్ కూడా ఇలాంటివి అంతా ఇతను నచ్చితే ఇది కొను అని చెప్పి తీస్తూ ఉంటారు అనమాట. సో నేను ఖర్చుల్ని మినిమైజ్ చేయడం కోసం అని చెప్పేసి, ఇలాంటి వాటిని మీద కంట్రోల్ చేయడం కోసం అని ఉన్న దాంట్లో ఏది తక్కువగా ఉంటుందో ప్రైస్ అది తీస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే ఏది కొనలేదే అన్న ఫీలింగ్ రాకుండా మన టెంప్టేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి కోసం అనమాట. సో ఇదైతే నాకు బాగా నచ్చింది, వెంకట్కి చూపించాను. వెంకట్ కూడా ఇది నా బ్రెయినే అని చెప్పి అంటున్నారు. బట్ అది దాని ప్రైస్ అయితే దాని మీద ట్యాగ్ లేదు, అది ఎంత ఉందో తెలీదు. అంటే నా బడ్జెట్ 1 రియల్లోపు ఉంటే తీసుకుందాము, 1-1.5 రియల్లోనే అంటే ఆల్మోస్ట్ 200-300 ఉంటే ఆ లోపలనే తీసుకుంది, అందుకు మించి ఎక్కువైతే వద్దు అనుకున్నాం అనమాట. సో ప్రస్తుతానికి అక్కడ ఉన్న డెకరేటివ్ పీసెస్ చాలా బాగా నచ్చాయి.
యాక్చువల్లీ ఇంటీరియర్ అనేది నేను ఇక్కడికి వచ్చాక ఏమీ చేయకూడదు అనుకున్నాను. యాజ్ యూ నో మేము ఎన్ని రోజులు ఉంటామో తెలీదు. సో అన్నీ సెటప్ చేసుకొని మళ్ళీ అన్నీ డిస్టర్బ్ చేసి వెళ్ళడం అంటే మనసుకి బాధగా ఉంటుంది అన్నమాట. సో అందుకోసం అనేసి నేను ఎక్కువగా ఏది కూడా ఫర్నిచర్స్ కానీ సో ఇలాంటి డెకరేటివ్ ఐటమ్స్ ఇవన్నీ చాలా తక్కువ తీసుకోవాలి అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ మేము ఉంటాము పక్కా ఇంకొక 2 ఇయర్స్ పక్కగా ఉంటాము అనిపిస్తే మాత్రం ఇంకొంచెం మోడిఫికేషన్స్ అయితే చేస్తానండి ఇంట్లో. సో ప్రస్తుతానికి అయితే అదే ఐడియా ఉంది అన్నమాట. ఇప్పుడైతే ట్రావెల్ బ్యాగ్ సెక్షన్కి వచ్చామండి. ఇక్కడ కూడా ఫుల్ డిస్కౌంట్స్ నడుస్తున్నాయి అన్నమాట. సో 20% అయితే ఫ్లాట్ డిస్కౌంట్స్ అన్నమాట అన్నిటి మీద. సో ఇప్పుడు ట్రావెల్ బ్యాగ్స్ మీద కూడా 20% ఉంది. ఇక్కడ ఇలా 3 పీసెస్ సెట్స్ ఏవైతే ఉన్నాయో సో అవి ఎక్కువ వెళ్తూ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఎక్కువగా వేరే దేశాల వాళ్ళే ఉంటూ ఉంటారు కాబట్టి. ఇక్కడ చూస్తున్నారు కదండి, సో ఈ 3 సూట్కేసుల సెట్ వచ్చేసి ఇది సుమారుగా 15,000 వరకు పడుతుంది అన్నమాట. 15,000లోనే మనకి మంచి క్వాలిటీ 3 పీస్ సెట్ అనేది వచ్చేస్తుంది. సో చాలా బాగున్నాయి కదా. అండ్ లాస్ట్ టైము అంటే యాక్చువల్లీ మేము ఇప్పుడు యూజ్ చేస్తున్నాం కూడా అలాగే తీసుకున్న సెట్సే అన్నమాట. సో 3 పీస్ అట్లనే తీసుకున్నాము. అండ్ మొన్న మాత్రం అమెజాన్లో అమ్ము కోసం అని ఆర్డర్ చేశాను, బట్ అది చాలా పెద్దగా అనిపిస్తుంది, అమ్ముకి ఎంతవరకు ఉపయోగపడుతుందో ఐడియా లేదు, బట్ వాళ్ళు వచ్చి చూసుకొని తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ వేర్ అండి. సో ఇది స్టోర్ క్లోతింగ్ అన్నమాట లేడీస్, ఇంకెందుకు. సో కొన్న కొనకపోయినా నేనైతే ఒక రౌండ్ అయితే వేసేస్తాను. అక్కడ ఎక్కువగా ఏంటి అనంటే లాంగ్ ఫ్రాక్స్ అండ్ ఎక్కువ యూస్ చేస్తుంటారు అన్నమాట. లేడీస్ అందరూ కూడా పొడుగ్గా ఉండే గౌన్లనే యూస్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో మన పైన వేసుకుంటాం కదా, మనమైతే అక్కడ బుర్కా అంటాము, ఇక్కడ అభయా అంటారన్నమాట. సో అలాగే ఉండేలాగా ఫుల్ లెంత్లో ఉండేలాగానే చూసుకుంటూ ఉంటారనమాట. సో ఇప్పుడు నేను చూసిన డ్రెస్ ఏదైతే ఉందో అది 1860 రూపీస్ అనమాట. నాకు ఎందుకో చాలా కాస్ట్లీ అనిపిస్తుంది. సో మన వాటితో ఇంకా మైండ్ సెట్ మారలేదనమాట. సో ఏం ఖర్చు చేసినా ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకుని చూసుకోవడం అలవాటు అయిపోయింది బాగాను. అందుకోసమే ఇది దీని ప్రైస్ వచ్చేసి 1860 రూపీస్ ఉంది అమ్మో అంతనా అని చెప్పేసి తీసి అక్కడ పెట్టేశాను. అంతట్టు అవన్నీ లాంగ్ అనమాట, నేను అవి వాడను. మామూలుగా మీకు కంపారిజన్ కోసం చెప్తున్నాను అనమాట అంతే. అండ్ లాస్ట్ టైం అమ్మ వచ్చినప్పుడు కొన్ని ఫ్రాక్స్ చూసామన్నమాట, అంటే దానికి ఏమైనా గుర్తుగా ఉంటుంది సరదాగా అని చెప్పేసి ఫ్రాక్ కొందాం అనుకున్నాము. బట్ అప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. అవే ఇప్పుడు 50%. ఇప్పుడు మీరు చూసారా ఈ బ్లాక్ ఒకటి, బ్రౌన్ కలర్ ఉంది చూసారా, ఆ రెండు కూడా లాస్ట్ టైం అమ్మ వేసుకుని చూసింది. క్లిప్స్ ఉంటే నేను ఇక్కడ యాడ్ చేస్తాను సైడ్. అదే ఆడపిల్లలు ఎదిగిపోయిన తర్వాత చిన్నప్పుడు అంతా మనం ఏది చెప్తే అదే చేస్తారండి. ఎదిగిన తర్వాత వాళ్ళ కోసం మనం చేసాం అనుకో వాళ్ళకి అస్సలు నచ్చదు అనమాట. సో వాళ్ళు అడిగిందే మనం కొని ఇవ్వాలి. అదే మనం ఏదో ముచ్చటపడి అమ్మాయి వేసుకుంటుందని కొన్నాం అనుకో, మేము అడిగామా అంటారు సింపుల్గా. సో ఎందుకు వచ్చింది అంటారు, అందుకనే కొనలేదు. నిజానికి నాకు కొనాలని చాలా అనిపించింది అనమాట ఆ ఫ్రాక్. సో అదైతే తీసుకోలేదు అండి. ఇప్పుడు బ్యాగ్స్ సెక్షన్లో ఉన్నామండి. సో వీటి మీద కూడా చాలా బాగా డిస్కౌంట్ ఉంది. ఇక్కడ ఏంటి అనంటే, సో ఇక్కడ బ్రాండ్స్ ఏమీ ఉండదండి, అంటే ఎక్కువ రెప్యూటెడ్ బ్రాండ్స్ అయితే పెట్టాడు. కానీ ఏదైనా ఏమున్నదో ఆ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ అయితే బాగానే ఉంటుందన్నమాట. సో క్వాలిటీ దగ్గర ఏం కాంప్రమైజ్ అవ్వరు, బట్ బ్రాండ్ ఐటమ్స్ అయితే ఏమి ఉండవు అన్నమాట ఎక్కువగా. సో ఇప్పుడైతే నేను చూసాను, నాకు అంటే నాకు బ్రాండ్తో పెద్ద ఇదేమి ఉండదండి. సో బ్రాండెడ్ ఐటమే కావాలని అయితే నాకు ఉండదు, బట్ నా క్వాలిటీ బాగుంటే, కంఫర్టబిలిటీ కాంపాక్టబిలిటీ బాగుంటే సరిపోతుంది. ఆల్రెడీ నా దగ్గర ఉన్న బ్యాగ్ నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది జర్నీస్లో. అది బ్రాండెడే కానీ కొంచెం స్నీక్గా ఉంటుంది, స్నీక్ మోడల్ అనమాట. అంటే అంత కంఫర్ట్గా ఉండదు మనం చెయ్యి పెట్టి తీసుకునేలాగా. అండ్ నాకైతే నాకు ఎలా ఉండాలంటే హ్యాండ్ బ్యాగ్ అంటే ఒక చిన్న సైజు గోతంలా ఉండాలన్నమాట. అంటే నాకు దొరికినవి నేను తర్వాత అవసరం అవుతాయి అనుకున్నవన్నీ దాంట్లో వేసేస్తూ ఉంటాను అనమాట. సో అంత కంఫర్టబుల్గా ఉండాలి నాకు. సో నా రిక్వైర్మెంట్ అదనమాట, ఆ హ్యాండ్ బ్యాగ్ యొక్క పర్పస్ అయితే నాకు అది. సో స్టైల్ గురించి నేను పెద్ద పట్టించుకోను కాబట్టి అలాంటిది ఏమీ ఇక్కడ ఏమి కనిపించలేదు. సో కాబట్టి హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఏం తీసుకోలేదు, బట్ మంచి డిస్కౌంట్స్లో అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇండియన్ ట్రెడిషనల్ వేర్ అనమాట. సో జ్యువెలరీ చాలా బాగుంది అయితే, అండ్ ప్రైస్లు కూడా చాలా బాగున్నాయన్నమాట, చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఇక్కడ ఒక బుట్టలు, ఈ బుట్టలు కూడా చూశాను, చాలా అంటే చాలా బాగున్నాయి, బాగా అనిపించాయి. బట్ దీని ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ 800 ఉందండి. యాక్చువల్లీ నా దగ్గర అంటే వెంకట్ నేను వచ్చేసరికి కొనున్నారనమాట, పోచకర్ర ఉంది, చాలా బాగుంటుంది, పెద్దది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే ఈ కింద ఉన్న కుర్చీ ఏదైతే ఉందో చాలా
పెద్దది ఉంటుందన్నమాట, చాలా వెయిట్ ఉంటుంది, అది తడిపినప్పుడు బాగా వెయిట్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అండ్ దాన్ని పిండాలన్నా కూడా నాకు చేతితో సరిపోదు, ఒక చేతితో కర్ర పట్టుకున్న చేతితో పిండడానికి రాదు అనమాట, రెండు చేతులు పెట్టి గట్టిగా పిండితే కానీ అది ఇది అవ్వదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కుచ్చు చూస్తున్నారు కదా, ఇది తడిచేసరికి బరువుగా అయిపోతుంది చాలా. అండ్ దానికి హోల్డర్ ఏదైతే ఇచ్చాడో ప్లాస్టిక్ది, అది వచ్చేసి క్లిప్ మోడల్లో ఉంది అనమాట, అది కూడా పై వైపుకి క్లిప్ ఉంది. సో పై వైపుది ఏంటంటే ఇది బరువు అవ్వగానే అది వెయిట్కి కిందకి జారిపోతుంది అనమాట. సో అస్తమానం తుడుస్తున్నప్పుడు మధ్యలో ఊడిపోతూ ఉంటుంది, పెద్దగా ఊడుతూ ఉంటుంది, మళ్ళీ తీసి పెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి అది పిండడానికి మంచిగా రాదు అనమాట. సో దానివల్ల నాకు ఇబ్బంది అనిపిస్తుంది దాంతో. సో అందుకోసం స్పిన్ మోడల్లో ఉన్న పోచ్ అది చూస్తున్నాను. సో మీరు కొనుక్కునేటప్పుడు ఎప్పుడైనా సో ఈ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకుంటారని చెప్పేసి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దానికోసమని ఒక స్పిన్నింగ్ మాప్ అయితే కొన్నానమాట. ఇది వచ్చేసి 1 రూపీస్లో 800 వరకు పడింది. అండ్ దీని క్వాలిటీ ఎలా ఉంటుందనేది నాకైతే ఐడియా లేదు, వాడిన తర్వాతే తెలుస్తుంది ప్రస్తుతానికైతే. అంటే కంపెనీ బ్రాండ్ అట్లా ఏం ఐడియా లేదు కాబట్టి, కొత్తది కాబట్టి నాకు అంత క్లారిటీ లేదు. ఐరన్ చేసుకోవడానికి కూడా టేబుల్ లేదు, సో అదొకటి తీసుకుందామని చెప్పేసి చూసాము. అది కూడా ఆల్మోస్ట్ 1500 వరకు పడింది. అండ్ ఇది ఇందాక దీని మీద బిల్ లేదని చెప్పాను కదా, వెంకట చెక్ చేస్తున్నారనమాట దాని ప్రైస్ ఎంత ఉందో అని చెప్పేసి. ఇది 900 రియాల్స్ వరకు ఉంది. 900 బైజా అంటారు, పైసల్ని బైజా అంటారు అనమాట. సో 900 అంటే ఎంత, 180 రూపీస్ అండి. అండ్ ఇక్కడ ముస్లిం కంట్రీస్లో ఎక్కువగా మీరు గమనించినట్లయితే క్రోకరీ ఐటమ్స్ బాగా యూజ్ చేస్తారండి. సో చాలా ఉంటాయన్నమాట మనకి నిజంగా, మనం అంటే మన పర్మనెంట్ హౌస్ అయ్యి మనకి బాగా డెకరేట్ చేసుకోవాలంటే కూడా మంచి డెకరేటివ్ కలెక్టివ్ పీసెస్ బాగా దొరుకుతాయి అన్నమాట. సో అండ్ ఇంకా కమింగ్ టు ఫుడ్ కోర్ట్కి వచ్చేస్తే సో ఫుల్గా అన్నమాట మొత్తం మన ఇండియన్ ఫుడ్ ఫుల్ మంచి దొరుకుతుంది. సో ఇప్పుడైతే ఇక్కడికి వచ్చినప్పుడు కంపల్సరీ చాట్ తీసుకుంటాను నేను, ఇంకా వేరే చోట ఎక్కడ బాగోదు. సో ఇప్పుడు అయితే కచోరీ చాట్ అనమాట, సో అది ఆర్డర్ చేశాను. సో అది చేస్తున్నాడు అబ్బాయి. అండ్ చూసారు కదండి ఇక్కడ ఫుల్ నాన్ వెజ్ ఐటమ్స్, తందూరీస్ అయితే ఏమి, ఫ్రైస్ అయితే ఏంటి, చిల్లీ చికెన్లు మొత్తం అన్నీ కూడా అనమాట. సో రెడీ టు ఈట్ మనం అక్కడే తినేయచ్చు. సో అంతా కూడా మంచిగా వెయిట్ చేసి ఇస్తారు. అండ్ లేదంటే మనం ఇంటికి తీసుకొని వెళ్ళి తినొచ్చు. అండ్ రైసెస్ కూడా చాలా ఉంటాయన్నమాట. అండ్ స్వీట్స్, సో ఇవన్నీ కూడా ఇండియన్ స్వీట్సే, కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది అనమాట. మనకి ఇక్కడికి 100 రూపీస్ అయితే డిఫరెన్స్ ఉంటుందండి ప్రతి దాని మీద, అంటే 50 to 100 అకార్డింగ్ టు ఆ వస్తువుని బట్టి డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఈరోజు అయితే నాన్ వెజ్ ఏదైనా తీసుకుందామా అనుకుంటున్నాము, ఎందుకంటే యాక్చువల్లీ వీకెండ్స్ ఏంటి అంటే వెంకట్కి ఫ్రైడే అండ్ సాటర్డే అనమాట. సో ఆ రోజుల్లో నీస్ తినం కదా, థర్స్డే ఫ్రైడే సాటర్డే 3 రోజులు తినాం కాబట్టి తన వీకెండ్లో మేము పర్చేస్ చేసుకోవడానికి ఉండదు, సండే తనకు ఆఫీస్ ఉంటుంది. సో అందుకని కుదరదు అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఏంటి అని అంటే మెయిన్గా ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను సో అన్ని దేశాల నుంచి వస్తాయన్నమాట. సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్ అండి, లెంత్ ఎక్కువైందని వీడియో ఇక్కడితో ఆపేస్తున్నాను. వంట కోసం నేను ఏ దేశాల వస్తువులు కొంటున్నానో రేపు వీడియోలో చూపించేస్తాను. అప్పటివరకు టేక్ కేర్, స్టే ట్యూన్, బై బై.